Subscribe to our channel and press the bell icon for the latest updates. మెగాలో కప్పిచ్చికిపోయి అప్డేట్ ఇచ్చింది వాల్తేర్ వీరయ్య టీమ్. మెగాభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న వాల్తేర్ వీరయ్య మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్న మేకర్స్ ఒక్కొక్కటిగా వదులుతున్న అప్డేట్స్ మెగాభిమానులకు కిక్కిస్తున్నాయి. మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్న వాల్తేర్ వీరయ్య ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన ప్రతి అప్డేట్ కూడా పూనకాలు తెప్పించింది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి రెండవ సాంగ్కి సంబంధించిన అప్డేట్ ఇస్తూ స్పెషల్ పోస్టర్ని వదిలారు. నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవిని అవుతా అంటూ సాగే పాటను ఇప్పటికే చిరంజీవి తన సోషల్ మీడియాలో లీక్ చేయగా, ఇప్పుడు ఇదే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. జూలియట్ రోమియో, లైలా మజ్ను అని తెలుపుతూ చిరంజీవి శృతి హాసన్ రొమాంటిక్ పోస్టర్ వదిలారు. ఈ మేరకు వాల్తేర్ వీరయ్య రెండో పాటను ఈ రోజు అనగా డిసెంబర్ 19 సాయంత్రం 4:05 రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. మాస్ కమర్షియల్ అంశాలు ఫుల్గా ఉండేలా ఈ వాల్తేర్ వీరయ్య కథ రాసుకున్నారట డైరెక్టర్ బాబీ. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్పుట్ కోసం యూనిట్ అంతా శ్రమిస్తుందట. భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి రవితేజ మాస్ సాంగ్ కూడా ఒకటి పెట్టారట. ఈ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో స్ట్రిప్లు అయ్యబోతున్నారట. ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్ బాణీలు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ హైలైట్ కానున్నాయని సమాచారం. చిరంజీవి రవితేజ ఓరమా స్టెప్స్ థియేటర్లో ఆడియన్స్ చేత గోల పెట్టించనున్నాయట. కాగా జనవరి 8న వాల్తేర్ వీరయ్య ప్రీరిలీజ్ ఈవెంట్ను ఎంతో గ్రాండ్గా చేయాలని భావిస్తున్నారు చిత్ర యూనిట్. ఈ వేడుకను వైజాగ్లో నిర్వహించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం. సర్వహంగులతో అట్టహాసంగా ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.